కోనారావుపేట మండలం కొండాపూర్లో జరుగుతున్న బీటీ రోడ్ పనులు నాసిరికంగా ఉన్నాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కొండాపూర్లో తార్ రోడ్డు పనులను శిథిలావస్థలో ఉన్న కల్వర్ట్ను క్షేత్రస్థాయిలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. షేక్ ఫిరోజ్ పాషా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ఆరోపించారు. కల్వర్ట్ నిర్మించకుండా పనులు కొనసాగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని అన్నారు. తదుపరి పరిణామాలకు బాధ్యులు కావాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్టు పనులకు వెంటనే నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు రత్నాకర్, కిషన్, లక్ష్మారెడ్డి, వేణు, సత్తయ్య, వైకుంఠం, మనీందర్, లింగారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి దగ్గరున్నటువంటి కార్యకర్తలు ఏం చేస్తున్నారని తెలియడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడానికి ఇటువంటి చర్యలకు ముందున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పుకునే గొప్ప ప్రభుత్వం ఇది అని భావించుకునే టీఆర్ఎస్ నాయకులకు కనిపిస్తలేదా? ఈ కోనారావుపేట దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలి సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈ కలవాటు మాత్రం పూర్తి మరమ్మతు చేసిన తర్వాతనే పని చేయాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.